మన శాస్త్రాలు అనేది చెప్తున్నాయి ఏం చెప్తున్నాయంటే మానవుడు కొన్ని చేయకూడని పనులు చేస్తే దానివల్ల మహాపాపమే వస్తుందంట అదేంటో తెలుసుకుందామా మరి పూజా మందిరంలో ఉండగా వంగ్యంగా మాట్లాడుట ఇతరులతో పరిహాసము ఆడుట మహాపాపం అనేది అవుతుందంట ఆలయంలో ప్రవేశించిన తర్వాత మరొక వ్యక్తిపై కోపంతో ఉండుట వారిని దూషించడం మహాపాపం అనేది వస్తుంది దైవానికి నివేదన చేసిన ప్రసాదం తిరస్కరించట ప్రసాదం యొక్క రుచి గురించి మాట్లాడటం మహా పాపము అలాగే దైవానికి పూజ చేయుచున్న వ్యక్తికి ఇబ్బంది కలిగించట వారి పూజకి అంతరాయం కలిగించే విధంగా ప్రవర్తించడం వలన దైవం కూడా ఆగ్రహానికి గురవుతుంది కాబట్టి మనం పూజా మందిరంలో చాలా నిష్ట నియమాలతో ఉంటేనే మంచిది మన నిష్ట నియమాలు లేకుండా పూజ చేసే వారిని ఇబ్బంది పట్టడం వ్యంగ్యంగా మాట్లాడడం ఒకరిపై కోపంగా ప్రవర్తించడం చేస్తే దేవుడు ఆగ్రహానికి గురై అతని శాపానికి మనం గురవుతాం కాబట్టి దేవుని పూజా మందిరంలో చాలా నియమనిష్టలతో ఉండాలి అలాగే సకల దేవతలకు నివాసమైన గోవును దూషించుట గాయపరుచుట హింసించుట వలన మానవుడికి నరక ప్రాప్తి అనేది కలుగుతుంది కాబట్టి మన ఎప్పుడైనా సరే ఆవును చూస్తే దానికి నమస్కారం చేయాలే కానీ దానికి కొట్టడం ఇంట్ బయటికి తోసేయడం ఇలాంటివంతా చేయకూడదు దానివల్ల మనకి నరక ప్రాప్తి అనేది కలుగుతుంది జపము చేయుచున్న వ్యక్తికి ఇబ్బంది కలిగించడం మహా పాపం అనేది అవుతుంది ఆలయ ప్రాంగణంలో ఉండే చెట్లను నరకడం వాటిపై మలమూత్ర విసర్జనలు చేయడం వల్ల మానవుడికి దోషాలు చుట్టుకుంటాయి గుడి దగ్గర ఉండే చెట్లు ఉంటాయి కదా అక్కడ చేతులైనా సరే కడుక్కోకూడదు ప్రసాదం తిన్న తర్వాత కొంతమంది చేతులు కడుక్కుంటారు అలా కూడా కడుక్కోకూడదు ఆలయ ప్రాంగణంలో అది గుర్తుపెట్టుకోండి అలాగే మనకి పవిత్రమైన నదుల్లో ప్రయత్నంగా మలమూత్ర విసర్జనకు పాల్పడడం దైవ ద్రోహంతో అనేది అవుతుంది సంతానంకి పుష్టిగా భోజనం పెట్టకపోవడం వారిని హింసించడం జీవహింస పాపం అనేది అవుతుంది అంటే మనం ఎక్కడైనా దైవ దర్శనాలకి వెళ్ళేటప్పుడు అక్కడ ఆ పుణ్యమ పుణ్యస్థానాలైన నదులు ఉంటాయి కదా ఆ నదుల దగ్గర మనం మలమూత్రాలు అనేది విసర్జించకూడదు అది మహా అంటే దైవానికి మనం ద్రోహం చేసిన వాళ్ళు అనేది అవుతాము అలాగే మనకు పుట్టిన పిల్లలకి కనీసం తిండి సరిగ్గా పెట్టకపోతే పెట్టకపోవడం హింసించడం చేస్తే అది జీవహింసతో మనకి మరీ మహాపాపం అనేది అంటుకుంటుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి వీలైనంత వరకు కూడా మనం న్యాయబద్ధంగా ఉందాము అది నేర్చుకోండి న్యాయంగా ధర్మంగా ఉండడానికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి డైలీ పురాణాల్లోని శాస్త్రాల్లోని మంచి విషయాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి మీరు ఆ సపోర్ట్ ఇస్తారని అయితే కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో